ఓకే మన ఈరోజు క్లాస్లో ఇంత ముందు క్లాస్లో మనం ఏంటంటే ఈ యొక్క ఎఫెక్ట్స్ ఆఫ్ ది టర్కిష్ ఇన్వేషన్స్ టర్కుల యొక్క దండయాత్రల గురించి తెలుసుకున్నాం. అట్లాగే టర్కులో భాగంగా మహమ్మద్ గజనీ మహమ్మద్ గోరీ భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించారు వాళ్ళ యొక్క దండయాత్రల యొక్క ఫలితాల గురించి మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. అందులో భాగంగా మనం పృథ్వీరాజ్ చౌహాన్ గురించి కూడా నేను తెలుసుకున్నాం. ఒకసారి చూడండి మళ్ళీ. ఓకే ఈ పిక్చర్ కనబడుతుంది కదండి అందరికీ స్క్రీన్ మీద. హలో ఓకే ఈ యొక్క ఓకే ఓకే ఈ పిక్చర్లో మనకి పృథ్వీరాజ్ చౌహాన్ రాణి సంయుక్త అన్నమాట. పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ రాణి సంయుక్త. ఇంతకుముందు క్లాస్లో మీకు నేను చెప్పానండి మన పృథ్వీరాజ్ చౌహాన్ అనే వ్యక్తి గురించి మనం చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ చూడండి. పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు చౌహాన్ వంశ పాలకులందరిలోకి వెళ్ళా మిక్కిలి గొప్పవాడు అన్నమాట. ఆయన కీర్తి ప్రతిష్టలను ఎనిబడింప చేయచ్చు. అతని ఆస్థాన కవి అయిన చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసో అనే హిందీ కావ్యాన్ని కూడా రాశాడు అన్నమాట. ఇందలి రాణి సంయుక్త స్వయంవర గాథ చారిత్రక అంశం కానప్పటికీ జయచంద్రునితో పృథ్వీరాజుకు బద్ధ విరోధం ఉన్నట్టు తెలిసిందన్నమాట. మనకి పృథ్వీరాజ్ చౌహాన్ అనేవాడు చౌహాన్ వంశ పాలకులందరిలోకి ఎలా మిక్కిలి గొప్పవాడు. ఆయన కీర్తి ప్రతిష్టల్ని తెలియజేస్తూ అతని ఆస్థాన కవి అయిన చాంద్ బర్దాయ్ పృథ్వీరాజ్ రాసో అనే కావ్యాన్ని హిందీ భాషలో రాశాడన్నమాట. ఇందులో రాణి సంయుక్త స్వయంవర గాథ అంటే ఏంటి, రాణి సంయుక్త తండ్రి అయిన జయచంద్రుడు రాణి సంయుక్తకి స్వయంవర వివాహం కండక్ట్ చేసినప్పుడు ఈ యొక్క రాణి సంయుక్తని ఇతను పృథ్వీరాజ్ చౌహాన్ తీసుకెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఇది ఈ యొక్క జయచంద్రునికి వీరండి బాధను కలిగిస్తుందన్నమాట. అందువల్లే ఈ యొక్క మహమ్మద్ గోరీని ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ భారతదేశం మీద దండయాత్ర చేయమని ముఖ్యంగా చౌహాన్ రాజ్యం మీద దండయాత్ర చేయమని ఆహ్వానిస్తాడన్నమాట. ఇందులో భాగంగానే పృథ్వీరాజ్ కాలమున మహమ్మద్ గోరీ చౌహాన్ రాజ్యంపై రెండుసార్లు దండెత్తాడన్నమాట. మొదటి దాడిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఏమో మహమ్మద్ గోరీని మొదటి స్థానేశ్వర యుద్ధం లేదా తరణి యుద్ధం 1191లో ఓడించాడన్నమాట. కానీ రెండో తరణి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీ చేతులు ఓడిపోయి చనిపోవడం జరుగుతుందన్నమాట. ఈ యుద్ధం తర్వాత అంటే రెండో తరణి యుద్ధం లేదా రెండో స్థానేశ్వర యుద్ధం తర్వాత మహమ్మద్ గోరీ ఢిల్లీని అజ్మీర్లని ఆక్రమించడం జరిగిందన్నమాట. ఓకే మనకి తరణి యుద్ధాలు లేదా స్థానేశ్వర యుద్ధాలు అనేది ఒకసారి ఫైవ్ మార్క్స్కి అడగొచ్చు లేదా బిట్స్లో కూడా అడగొచ్చు అన్నమాట. తరణి యుద్ధాలన్నా స్థానేశ్వర యుద్ధాలను ఒకటి అన్నమాట. ప్రాచీన భారతీయ చరిత్రలో జరిగిన యుద్ధాల్లో ఈ యొక్క తరణి యుద్ధాలు లేదా స్థానేశ్వర యుద్ధాలు అనేది ఒకటిమైంది ఒక రకమైన యుద్ధాలు. ఇవి రెండు రకాల అన్నమాట. మొదటి తరణి యుద్ధం లేదా మొదటి స్థానేశ్వర యుద్ధం లేదా రెండో తరణి యుద్ధం లేదా రెండో స్థానేశ్వర యుద్ధం. మొదటి తరణి యుద్ధం అనేది క్రీస్తుశకం 1191లో మహమ్మద్ గోరీకిని పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధించడం మనం చెప్పుకున్నమాట. మొదటి తరణి యుద్ధం యొక్క ఫలితం ఏంటంటే మొదటి తరణి యుద్ధం లేదా మొదటి స్థానేశ్వర యుద్ధం ద్వారా రాజపుత్రుల యొక్క బలం పృథ్వీరాజ్ చౌహాన్ ద్వారా ఈ యొక్క మహమ్మద్ గోరీకి తెలిసిందన్నమాట. నెక్స్ట్ రెండవ తరణి యుద్ధం లేదా రెండవ స్థానేశ్వర యుద్ధం. క్రీస్తుశకం 1192 మహమ్మద్ గోరీకి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య రెండవ తరణి యుద్ధం లేదా రెండవ స్థానేశ్వర యుద్ధం జరిగిందన్నమాట. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాను మహమ్మద్ గోరీ చేతిలో ఓడించబడి చంపబడడం జరిగిందన్నమాట. రెండవ తరణి యుద్ధం యొక్క ఫలితం ఏంటంటే ఈ యుద్ధం ద్వారా మహమ్మద్ గోరీ భారతదేశంలో తురుష్క సామ్రాజ్య స్థాపనకి పునాదులు వేశాడన్నమాట. మనకి 15 మార్కులకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, మనకి సెకండ్ సెమిస్టర్లో ఉన్నాయి, ఫస్ట్ సెమిస్టర్లో కూడా ఉన్నాయన్నమాట. 5 మార్క్స్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 5 మార్క్స్ మ్యాచ్ ది ఫాలోయింగ్, 5 మార్క్స్ చూస్ ది కరెక్ట్ ఆన్సర్. దాంట్లో అడగొచ్చు మేడం, భారతదేశంలో తురుష్క సామ్రాజ్య స్థాపనకు పునాదులు వేసిన వ్యక్తి అంటే మన మహమ్మద్ గోరీ అని మెన్షన్ చేయాలన్నమాట. అట్లాగే మొదటి తరణి యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తుశకం 1191, రెండవ తరణి యుద్ధం జరిగిన సంవత్సరం క్రీస్తుశకం 1192. ఈ సెమిస్టర్లో మీకు క్రీస్తు పూర్వం అనేది రాదు, సో క్రీస్తు పూర్వం క్రీస్తుశకం అనే కన్ఫ్యూజన్ అనేది మీకు అవసరం లేదన్నమాట. అట్లాగే తరైన్ యుద్ధాలకు గల మరొక పేరు డాష్, వాట్ వాజ్ ద అనదర్ నేమ్ ఆఫ్ ది తరైన్ వార్స్, స్థానేశ్వర వార్స్ లేదా స్థానేశ్వర యుద్ధాలు.
వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ అమంగ్ ఆల్ ద చౌహాన్ రూలర్స్ పృథ్వీరాజ్ చౌహాన్ చౌహాన్ వంశ పాలకులందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడు డాష్ పృథ్వీరాజ్ చౌహాన్ మనం నిన్న క్లాస్లో దీని గురించి మెన్షన్ చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి చూడండి. ఎప్పుడైతే మహమ్మద్ ఘోరీ భారతదేశంలో తను జయించిన ప్రాంతాలకి కుతుబుద్దీన్ ఐబక్ని బక్తియార్ ఖిల్జీని ప్రతినిధులుగా పెట్టి వెళ్ళిపోయాడు, కానీ 1206లో చనిపోయాడు. తదనంతరం ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో దీండి మొదట లాహోర్ని, తర్వాత ఢిల్లీని రాజధానిగా చేసుకుని ఒక సామ్రాజ్యం స్థాపించాడన్నమాట. అదే ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యం, లేదా దాన్ని ఢిల్లీ సుల్తాన్ల యొక్క యుగాన్ని కూడా పిలుస్తారన్నమాట. ఇక ఢిల్లీ సుల్తాన్ యుగమే మొదటి వంశమే బానిస వంశం అని చెప్పాను మేడం. ఈ వంశానికి గల మరొక పేరే మామ్లుక్ వంశం అని, ఈ వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్ అని, గొప్పవాడేమో బాల్బన్ అని చెప్పుకున్నమాట, చివరివాడేమో కైకుబాద్. ఈ వంశ పాలకులు క్రీశకం 1206 నుంచి 1290 వరకు మొదట లాహోర్ని, తర్వాత ఢిల్లీని రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించారన్నమాట. లాహోర్ అనేది ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉన్నమాట. కుతుబుద్దీన్ ఐబక్, బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ మెహరోలి అనే నగరాన్ని కూడా నిర్మించాడని మనం చెప్పుకున్నాం. అట్లాగే కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో కువ్వత్తుల్ ఇస్లాం మసీదు కూడా నిర్మించాడని మనం చెప్పుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ చూడండి, యొక్క బానిస వంశ పాలకులు చూడండి, బానిస వంశ పాలకుల యొక్క చిత్రాలు అన్నమాట. మొదటిది కుతుబుద్దీన్ ఐబక్, ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ. మొదటి వ్యక్తి బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్. ఈయన యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1206 నుంచి 1210 వరకు. మనకి బానిస వంశ స్థాపకుడని ఇచ్చినా, లేదా ఢిల్లీ సుల్తాన్ యుగంలో మొదటి చక్రవర్తిని ఇచ్చినా మనకు కుతుబుద్దీన్ ఐబక్ అనే చెప్పాలన్నమాట. ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనెస్టీ, ఆర్ ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్, ఆర్ ఢిల్లీ సుల్తానేట్ ఏజ్. ఓకే, ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు మొదట లాహోర్ని, తర్వాత ఢిల్లీని రాజధానిగా చేసుకుని క్రీశకం 1206 నుంచి 1210 వరకు బానిస వంశ పాలకులు పరిపాలించారని చెప్పాను. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1206 నుంచి 1210. ఇతడు పరిపాలించినది 4 సంవత్సరాలే, అయినప్పటికీ ఇతడు యొక్క పరిపాలనా కాలాన్ని మనం ఏంటి కొంతవరకు గొప్పగా చెప్పుకోవచ్చుమాట. ఎందువల్లంటే కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదు నిర్మించాడు. అట్లాగే ఢిల్లీలో తురుష్క సామ్రాజ్య స్థాపనకు గుర్తుగా కుతుబ్ మినార్ అనే కట్టడాన్ని ప్రారంభించిన వ్యక్తి కూడా ఈ యొక్క కుతుబ్ మినార్. ఈ యొక్క కుతుబ్ మినార్ అనే కట్టడాన్ని ప్రారంభించిన వ్యక్తి కూడా కుతుబుద్దీన్ ఐబక్ అండి. ఓకే, దిస్ ఇస్ ద కుతుబ్ మినార్. ఆల్ ఆఫ్ యూ సీ ద పిక్చర్, కుతుబ్ మినార్. ఇది భారతదేశంలో తురుష్క సామ్రాజ్య స్థాపనకు గుర్తుగా ఈ యొక్క బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో యొక్క కుతుబ్ మినార్ అనే నిర్మాణాన్ని ప్రారంభించాడు. కానీ దురదృష్టవశాత్తు ఇతను చనిపోవడం జరిగింది. ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసిన వ్యక్తి అయితే బానిస వంశంలో మరొక పాలకుడైన ఇల్టుట్మిష్ అన్నమాట, అతని గురించి మనం చెప్పుకుంటాం. సో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించిన వ్యక్తి అయితే కుతుబుద్దీన్ ఐబక్, పూర్తి చేసిన వ్యక్తి అయితే ఈ యొక్క ఇల్టుట్మిష్ అన్నమాట. ఇందువల్ల దీన్ని స్థాపించి ఈ యొక్క కట్టడాన్ని నిర్మించారు, భారతదేశంలో తురుష్క సామ్రాజ్య స్థాపనకు గుర్తుగా లేదా చిహ్నంగా అన్నమాట. ఇప్పటికీ ఢిల్లీలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క బాల్బ్ అండి, కుతుబుద్దీన్ ఐబక్ బిరుది ఏంటంటే లక్ బక్ష్, అంటే అక్షరాలకే లక్షలు ఇచ్చేవాడు అన్నమాట. ఇతని ఆస్థానంలో ఎవరైనా కవులు ఇతని గురించి గొప్పగా పొగిడినప్పుడు, మీరు చాలా గొప్పవారు, మీరు సమర్థులని ఇతని గురించి ఏమని చెప్పినప్పుడు వాళ్ళకి డబ్బులు ఎంత ఉంటే అంత ఇచ్చేసాడు అన్నమాట. అందువల్ల ఇతన్ని లక్ బక్ష్ అంటారన్నమాట, అక్షరాలకు లక్షలు ఇచ్చేవాడు అని అర్థం అన్నమాట. అట్లాగే ఇతను అజ్మీర్లో అర్హదీన్కా జోప్రా అనే మసీదుని కూడా నిర్మించాడు అన్నమాట కుతుబుద్దీన్ ఐబక్. అజ్మీర్లో అర్హదీన్కా జోన్ప్రా అనే మసీదుని కూడా నిర్మించిన వ్యక్తి కుతుబుద్దీన్ ఐబక్. అట్లాగే మనకి షామ్సుద్దీన్ ఇల్టుట్మిష్, ఇతడు కూడా ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఒక పాలకుడు వచ్చాడు, 1 ఇయర్ పరిపాలించాడు. అతని గురించి మనం అంతగా పట్టించుకోకలేదు. కానీ తర్వాత వచ్చిన ఇల్టుట్మిష్ యొక్క పరిపాలనా కాలం 1211 నుంచి 1236 వరకు అన్నమాట.
ఈ బానిస వంశంలో పాలకులందరూ కూడా వాళ్ళ యొక్క కెరీర్ని వాళ్ళ యొక్క జీవితాన్ని బానిసగా ప్రారంభించడం వల్ల దీన్ని బానిస వంశం అని పిలుస్తామన్నమాట. మీకు ఇంతకుముందు చెప్పాను నేను ఢిల్లీలో తురుష్క సామ్రాజ్య స్థాపనకు గుర్తుగా కుతుబ్ మినార్ అనే కట్టడాన్ని ప్రారంభించిన వ్యక్తి ఏమో ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్, పూర్తి చేసిన వ్యక్తి ఏమో ఇల్టుట్మిష్ అని చెప్పాను అన్నమాట. ఇల్టుట్మిష్ ఇతడు సైనిక విధానంలో ఏంటి ఇక్తా అనే ఒక పద్ధతిని ప్రవేశపెట్టింది ఇతనే అన్నమాట. ఎవరు ఈ యొక్క ఇల్టుట్మిష్? ఇల్టుట్మిష్ 1211 నుంచి 36 వరకు పరిపాలించాడు. ఈ ఇల్టుట్మిష్ అనేవాడు వెండి, టంకా, అట్లాగే రాగి, జీటల్ అనే నాణ్యాలు కూడా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్. మీకు ఇంతకుముందు చెప్పడం మర్చిపోయిన కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు 1210 సంవత్సరంలో షార్ట్ పీరియడ్లోనే చనిపోయాడు. ఎందువల్లంటే గుర్రమైంది పోలో లేదా చౌగాన్ అనే ఆట ఆడుతూ గుర్రం పైనుంచి కింద పడి చనిపోయాడమాట. పోలో లేదా చౌగాన్ అంటే ఏంటంటే గుర్రం మీద వెళ్తా ఒక స్టిక్ పట్టుకుని ఒక బాల్ని కొడతారన్నమాట. దాన్నే పోలో ఆట అంటారు లేదా చౌగాన్ ఆట అంటారన్నమాట. ఆ ఆటను ఆడుతుండగా దురదృష్టవశాత్తు గుర్రం పైనుంచి కింద పడి జారిపి చనిపోవడం జరుగుతుంది అన్నమాట. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. సో ఈ యొక్క కుతుబ్ మినార్ కట్టడం పూర్తి చేసిన వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్. ఓకే, ఈ యొక్క కట్టడాన్ని ప్రారంభించిన వ్యక్తి ఏమో కుతుబుద్దీన్ ఐబక్, పూర్తి చేసిన వ్యక్తి అయితే ఇల్టుట్మిష్. కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు బానిస వంశ స్థాపకుడు, ఇల్టుట్మిష్ కూడా బానిస వంశంలో మరొక పాలకుడు అన్నమాట. ఇక్కడ చూడండి మనకి స్లేవ్ డైనెస్టీ అని ఇచ్చనమాట. అంటే స్లేవ్ డైనెస్టీ అంటే బానిస వంశం తెలుగులో. దీన్నే మామూలు కొంశం అని కూడా పిలుస్తారన్నమాట. వీళ్ళు 1206 నుంచి 1290 వరకు పరిపాలించారు. ఫౌండర్ లేదా స్థాపకుడేమో కుతుబుద్దీన్ ఐబక్, గొప్పవాడేమో గియాజుద్దీన్ బాల్బన్, చివరివాడేమో కైకుబాద్. పన్నెండు ఇల్టుట్మిష్ చనిపోయిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి ఎవరంటే అతని కుమార్తె అని ఇల్టుట్మిష్ కుమార్తె పేరే రజియా సుల్తానా. అంటే ఇతనుకున్న కుమారులు సమర్థులు కాకపోవడం వల్ల ఈ యొక్క రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠిస్తుందన్నమాట. ఈమె యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1236 నుంచి 1240 వరకు అన్నమాట. మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట, భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలు ఎవరంటే సుల్తానా రజియా లేదా రజియా సుల్తానా అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ రూలర్ ఇన్ ఇండియా. అదే ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలు ఎవరంటే రాణి రుద్రమదేవి. అదే భారతదేశాన్ని పరిపాలించిన తొలి మహిళా పాలకురాలు అయితే రజియా సుల్తానా. ఈమె బానిస వంశానికి చెందిన పాలకురాలు, ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. ఈమె 1236 నుంచి 1240 వరకు పరిపాలించడం జరిగిందన్నమాట. ఈమె కాలంలోనే ఈ యొక్క చిహల్ గని అనే యొక్క కోటం అనేది బాగా బలపడిపోద్దన్నమాట. తర్వాత కాలంలో అది ఏ విధంగా పతనం అయిందో తెలుసుకుందాం. కానీ ఈ దురదృష్టవశాత్తు ఈమె 1240 చనిపోవడం జరిగింది. నెక్స్ట్ బాల్బన్. బాల్బన్ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ అమంగ్ ఆల్ ద స్లేవ్ డైనెస్టీ రూలర్స్. ఈ యొక్క బానిస వంశ పాలకులందరిలోకి వెళ్ళా మిక్కిలి గొప్పవాడు ఎవరంటే బాల్బన్. ఈ బాల్బన్ గియాజుద్దీన్ మహమ్మద్ బాల్బన్ వాజ్ ద ఫుల్ నేమ్ ఆఫ్ ది బాల్బన్, గియాజుద్దీన్ మహమ్మద్ బాల్బన్. ఇతడు నాసిరుద్దీన్ మహమ్మద్ కాలంలో ఉన్నతమైన పదవిని ఆక్రమించి తర్వాత కాలంలో ఇతడు అంటే బాల్బన్ను సింహాసనం అధిష్ఠించి 1266 నుంచి 1287 వరకు బాల్బన్ను ఢిల్లీ అది యొక్క బానిస వంశాన్ని లేదా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగిందన్నమాట బాల్బన్ అనేవాడు. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన బానిస వంశ పాలకులందరిలోకెల్లా మిక్కిలి గొప్పవాడు బాల్బన్. ఇతడు ఢిల్లీ సామ్రాజ్యాన్ని లేదా ఢిల్లీ సుల్తాన్లు కానీ క్రీశకం 1266 నుంచి 1287 వరకు పరిపాలించాడండి. ఇతడు బానిసగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ తన శక్తియుక్తుల వల్ల అట్లాగే ఉన్నత పదవులను అలంకరించాడన్నమాట లేదా కైవసం చేస్తున్నాడు. బేసికలీ ఈ వాజ్ ఎ స్లేవ్ బట్ ఈ రీచ్డ్ హై పొజిషన్. వై? బికాజ్ ఈ హ్యాజ్ క్యాలిబర్ అండ్ ఈ హ్యాజ్ ఎబిలిటీస్. ఈ యొక్క బాల్బన్ అనేవాడు బానిసగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ తన శక్తియుక్తుల వలన ఉన్నత పదవులను అలంకరించాడన్నమాట. ఇతడు మొదట చిహల్ గని అనే కూటమిలో సభ్యుడైనప్పటికీ తర్వాత ఆ కూటమిని నిర్మూలించడం జరిగిందన్నమాట.
ఇక బాల్బన్ కాలంలో చెహల్ గనీ అనే ఒక కోటం ఉండేదన్నమాట. చెహల్ గనీ అంటే ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ యుగంలో 40 మంది సర్దార్లు కలిసి ఒక కోటంగా ఏర్పడ్డారన్నమాట. ఆ కోటం అనేది ఎంత పవర్ఫుల్, ఎంత స్ట్రాంగ్ అంటే ఈవెన్ సుల్తాన్ లేదా చక్రవర్తిని సైతం అంటే ఢీ కొట్టే అంత స్థాయికి వెళ్ళిందన్నమాట. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఈటెల రాజేందర్ ఈ యొక్క కేసీఆర్ని ఢీ కొట్టే స్థాయికి వచ్చాడని అతన్ని సైడ్ వేయడం లేదా డిస్కార్డ్ చేయడం జరిగిందన్నమాట. పాలిటిక్స్లో అట్లా ఉంటాయన్నమాట. సో అట్లాగే ఈ యొక్క బాల్బన్ కాలంలో ఈ యొక్క చెహల్ గనీ కోటం అనేది బాగా స్ట్రాంగ్ అయిపోవడం లేదా ఏం చేశాడంటే ఈ యొక్క చెహల్ గనీ కోటంలో మొదటి ఇతర సభ్యుడు, కానీ ఆ యొక్క కోటం అనేది ఇతనికే ఏంటి భారంగా లేదా ఇతనికి ఒక కురిమిలాగా తయారవడం వల్ల దాన్ని చెహల్ గనీ కోటం నిర్మూలించిన వ్యక్తి కూడా బాల్బన్ అన్నమాట. దీస్ ఆర్ ద పిక్చర్స్ ఆఫ్ ది గియాజుద్దీన్ మహమ్మద్ బాల్బన్. గియాజుద్దీన్ బాల్బన్ లాస్ట్ డేస్ ఆఫ్ బాల్బన్, చివరి రోజుల బాల్బన్. ఓకే, బానిసవంశం అనగానే మనం ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే బానిసవంశ స్థాపకుడేమో కుతుబుద్దీన్ ఐబక్, గొప్పవాడు బాల్బన్, చివరివాడు కైకోబాద్. ఇంకా మనం బాల్బన్ గురించి మిగిలిన విషయాలు చెప్పుకోవాలంటే ఇతను నాసిరుద్దీన్ మహమ్మద్ అనంతరం ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడమాట. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నాసిరుద్దీన్ మహమ్మద్ పిక్చర్ కూడా చూపించానమాట. అతడు ఆస్థానంలో ఉన్నతమైన పదవిని అలంకరించాడు. అతడి తర్వాత ఈ యొక్క ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి ఎవరంటే బాల్బన్. ఈ బాల్బన్ గురించి ఇంకా చెప్పుకోవాలంటే చాలా వేరే విషయాలు కూడా ఉన్నాయి. అతడు మియోలు అనే దారిదోపిడీ దొంగల్ని అంచివేశాడమాట. బానిసవంశస్థులు ఢిల్లీని పరిపాలిస్తుండగా మియోలు అనే దారిదోపిడీ దొంగలు ఉండేవారన్నమాట. ఆ దారిదోపిడీ దొంగల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. అట్లాంటి దారిదోపిడీ దొంగల్ని అంచివేసిన వ్యక్తి కూడా ఈ యొక్క బాల్బన్. అట్లాగే అతడు పారసీక రాజమర్యాదల్ని తన ఆస్థానం ముందు ప్రవేశపెట్టాడమాట. అవి ఏమనగా పారసీక రాజమర్యాదలు అంటే ఏంటంటే పర్షియా దేశంలో పాటించే మర్యాదల్ని పారసీక రాజమర్యాదలు అంటారన్నమాట. ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అంటే ఉగాది అని జరుపుకుంటాం. అదే పర్షియన్లు కొత్త సంవత్సరాన్ని నవరోజ్ అనే పండుగ రూపంలో జరుపుకుంటారన్నమాట. నూతన సంవత్సరాన్ని అక్కడ నవరోజ్ అంటారన్నమాట. అట్లాగే పార్సిక రాజమర్యాదని అతడు ఇతనికి ఆస్థానంలో ప్రవేశపెట్టాడు. అవేంటంటే సాష్టాంగ దండ ప్రమాణం, దాన్ని సిజ్దా అంటారన్నమాట. సాష్టాంగ దండ ప్రమాణం అంటే ఏంటి, చక్రవర్తికి మనం సపోజ్ ఎవరైనా హిందువులు దేవాలయానికి వెళ్ళినప్పుడు అరుదుగా సందర్శించే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఏం చేస్తారంటే కింద పడిపోయి దేవుడికి దండం పెట్టుకోవడాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారు. అట్లాగే ముస్లిమ్స్ అయితే నమాజ్ చేస్తారు. ఎక్కువ హిందువులు ఏంటంటే సాష్టాంగ దండ ప్రణామం చేస్తారన్నమాట, అంటే వాళ్ళు అరుదుగా సందర్శించే దేవాలయాలకు వెళ్ళినప్పుడు. అట్లాగే ఫైబోస్ అంటే ఆచారం ఏంటంటే సుల్తాన్ పాదాలను కానీ సింహాసనాన్ని కానీ ముద్దు పెట్టుకున్నమాట. సుల్తాన్ పాదాలను కానీ సింహాసనాన్ని కానీ కిస్ చేయడం అన్నమాట, దాన్నే ఫైబోస్ అంటారన్నమాట. ఇవి రెండు కూడా పారసీక రాజమర్యాదలు. వీటిని ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యుగంలో లేదా ఢిల్లీ సామ్రాజ్యంలో ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా బాల్బన్. అట్లాగే పర్షియన్ యొక్క నూతన సంవత్సర పండుగ అయిన నవరోజ్ పండుగని జరపడం కూడా ఇతనే ప్రవేశపెట్టాడు అన్నమాట. అట్లాగే బాల్బన్ కాలంలో జరిగిన మరొక సంఘటన ఏంటంటే టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు జరిగింది ఇతని కాలంలో, దాన్ని అంచివేయడం కూడా జరిగింది అన్నమాట. అట్లాగే మంగోల్ దాడులను అరికట్టడానికి అనేక చర్యలు కూడా గైకొన్నాడన్నమాట. అట్లాగే బాల్బన్ ఆస్థానంలో మనకి అమీర్ ఖుస్రు, అమీర్ హాసన్ అనే ఇద్దరు పండితులు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుందన్నమాట. బాల్బన్ ఏంటి, సైనిక పరంగానే కాకుండా పరిపాలనా పరంగానే కాకుండా సమర్థుడు, అంతేకాకుండా లిటరేచర్ పరంగా కూడా ఇతని యొక్క ఆస్థానంలో అమీర్ ఖుస్రు, అమీర్ హాసన్ అని ఇద్దరు పండితులు ఉండేవారన్నమాట. కానీ బాల్బన్ యొక్క జీవితం చివరి రోజుల్లో చాలా దురదృష్టవస్తూ చాలా కష్టాలు అనిపించి ఏంటంటే దుఃఖంతో చనిపోవడం జరిగిందన్నమాట. ఎందువల్లంటే ఇతని పెద్ద కుమారుడు మంగోల్ యొక్క దాడులను అరికట్టే సమయంలో దురదృష్టశాత్తు మంగోల్ చేతిలో చనిపోతాడన్నమాట. ఎప్పుడైనా కూడా చూడండి, తల్లిదండ్రులు చేతికి అందిన కొడుకు చనిపోతే ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ అనేది వర్ణదాతీతం అన్నమాట. అట్లాగే అతను పెద్ద కొడుకు అదే చనిపోయినప్పుడు యొక్క మంగోల్ యొక్క దాడుల్లో ఇతను ఏంటంటే రాజస్థానంలో అంటే రాజమందిరంలో లేదా సభలు జరుగుతున్నప్పుడు సమావేశాలు జరుగుతున్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడన్నమాట. కానీ ఇతని యొక్క పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు ఇతను ఏంటంటే ఆంతరంగికంగా ఇంకా ఇతని యొక్క అంతఃపురం మందిరం ఉంటుంది కానీ బెడ్రూమ్ అండి, ఆ యొక్క అంతఃపురంలో ఇతను ఏంటంటే కృంగి కూర్చుండి బాగా ఏడ్చేవాడు అన్నమాట. ఏంటి చేతికందిన కొడుకు చనిపోయాడని చాలా బాధ పడేవాడు. ఆ విధంగా చివరికి ఇతడు 1287లో చనిపోవడం జరిగిందన్నమాట.
ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే బానిసంశ పాలకులు అంటే మనకి వీళ్ళందరూ కూడా వస్తారు మనకి. సో బానిసంశ స్థాపకుడేమో కుతుబుద్దీన్ ఐబక్, గొప్పవాడేమో బాల్బన్, చివరివాడేమో కైకుబాద్. మనకి బాల్బన్ తర్వాత పరిపాలించిన వ్యక్తుల గురించి మనం అంతగా పట్టించుకోగల, చివరివాడు మాత్రం కైకుబాద్. ఈ కైకుబాద్ అనేవాడు బానిసంశంలో చివరివాడిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో మనకి ఢిల్లీ సుల్తాన్ యుగంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన మొదటి వంశంగా మనం బానిసంశం అని చెప్పుకోవచ్చు. స్థాపకుడేమో కుతుబుద్దీన్ ఐబక్, ఇతడు 1206 నుంచి 1210 వరకు పరిపాలించాడు. గొప్పవాడేమో గియాజుద్దీన్ మహమ్మద్ బాల్బన్, ఇతడు 1266 నుంచి 1287 వరకు పరిపాలించాడు. చివరివాడేమో కైకుబాద్. ఓకే, నెక్స్ట్ మనకి ఢిల్లీ సుల్తాన్ యుగంలో ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన మొదటి వంశమో బానిసంశంగా చెప్పుకున్నాం. తర్వాత వంశమో ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశం గురించి జస్ట్ ఒకసారి చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ యుగంలో పరిపాలించిన రెండవ వంశం పేరే ఖిల్జీ వంశం లేదా ఖిల్జీలు లేదా అలావుద్దీన్ ఖిల్జీ. ఫర్ సపోజ్ మీకు 5 మార్క్స్కి ఖిల్జీ వంశం ఇచ్చినా, ఖిల్జీలని ఇచ్చినా, అలావుద్దీన్ ఖిల్జీ ఇచ్చినా ఒకటే ఆన్సర్ రాయాలి. అట్లాగే మీ 5 మార్క్స్కి బానిసంశం ఇచ్చినా, కుతుబుద్దీన్ ఐబక్ని ఇచ్చినా ఒకటే ఆన్సర్ రాయాలి. అదే బాల్బన్ అని ఇస్తే మీరు చదివితే పర్వాలేదు, లేదా అది కొంతవరకు రాసినా పర్వాలేదు, రిలవెంట్ మాట. మనకి ఢిల్లీ సుల్తాన్ యుగంలో రెండో వంశమే ఖిల్జీ వంశం అన్నమాట. ఈ వంశ స్థాపకుడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. మీకు నేను బానిసంశంలో చివరి పాలకుడుగా కైకుబాదుని చెప్పాను. ఈ కైకుబాదును చంపివేసి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ జలాలుద్దీన్ ఖిల్జీయే బానిసంశంలో చివరివాడైన కైకుబాదుని చంపి ఖిల్జీ వంశాన్ని స్థాపిస్తాడనమాట. ఖిల్జీ వంశంలో గొప్పవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 1296 వరకు పరిపాలించాడు. ఈ వంశంలో గొప్పవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఓకేనండి, మనకి ఇప్పుడు బానిసంశ స్థాపకుడేమో కుతుబుద్దీన్ ఐబక్, గొప్పవాడేమో బాల్బన్, చివరివాడు కైకుబాద్. మనం బానిసంశ గురించి తెలుసుకుంటున్నాం. మనం ఏంటి, ఇంకెవరైనా వచ్చారండి ఆన్లైన్లోకి? హలో, ఓకే 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 ఓకే. నెక్స్ట్ మనకి ఖిల్జీ వంశం లేదా ఖిల్జీలు. స్థాపకుడేమో జలాలుద్దీన్ ఖిల్జీ, గొప్పవాడేమో అలావుద్దీన్ ఖిల్జీ, చివరివాడేమో ఖుస్రూ ఖాన్. బానిసంశంలో చివరివాడైన కైకుబాద్ని ఓడించి జలాలుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంలో ఈ యొక్క ఖిల్జీ వంశం స్థాపించాడనమాట. ఇతని యొక్క పరిపాలన కాలం క్రీస్తు శకం 1290 నుంచి 1296 వరకు అనమాట. గొప్పవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఢిల్లీ సుల్తాన్ యుగంలో అందరికన్నా మిక్కిలి గొప్పవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ ఓవరాల్గా అన్నమాట. అంటే ఢిల్లీ సుల్తాన్ యుగంలో ఢిల్లీని 5 వంశాలు పరిపాలించినాయి. బానిసంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. ఈ వంశాలు 5 వీటిలోకెల్లా అందరికన్నా ఓవరాల్గా గొప్పవాడు ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. అదే ఒక్కొక్క వంశానికి గొప్పవాడు అదే వేరేగా ఉండదన్నమాట. బాల్బన్ అనేవాడు బానిసంశంలో గొప్పవాడు అన్నమాట. అలావుద్దీన్ ఖిల్జీ అనేవాడు ఖిల్జీ వంశంలో గొప్పవాడు. అట్లాగే ఢిల్లీ సుల్తాన్ అందరిలోకెల్లా కూడా మిక్కులు గొప్పవాడు. ఇతని యొక్క పరిపాలన కాలం క్రీస్తు శకం 1296 నుంచి 1316 వరకు. ఈ యొక్క ఖిల్జీ వంశంలో చివరివాడు ఎవరంటే ఖుస్రూ ఖాన్. ఈ యొక్క ఖిల్జీ వంశ పాలకులు ఢిల్లీని ఉత్తర భారతదేశాన్ని 1290 నుంచి 1320 వరకు పరిపాలించారండి. ఓకే, నెక్స్ట్ అమీర్ ఖుస్రూ మరియు అమీర్ హాసన్ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థానంలోని కవులు మాట. అమీర్ ఖుస్రూ మరియు అమీర్ హాసన్ అనేవాళ్ళు అలావుద్దీన్ ఖిల్జీ ఆస్థానంలో ఉన్న కవులు మాట. అలావుద్దీన్ ఖిల్జీ కుతుబ్ మినార్కి 2 కిలోమీటర్ దూరంలో దాని చుట్టుప్రక్కల సిరి వద్ద తన రాజధాని నిర్మించాడనమాట. ఈ యొక్క ఖిల్జీ వంశ పాలకులో గొప్పవాడైన అలావుద్దీన్ ఖిల్జీ కుతుబ్ మినార్కి 2 కిలోమీటర్ దూరంలో దాని చుట్టుపక్కల సరౌండింగ్ ఏరియాలో సిరి అనే ప్రదేశం వద్ద తన రాజధాని నిర్మించాడు.
అట్లాగే మనం చెప్పుకున్నాం కదండి కుతుబ్ మినార్కి ప్రవేశ ద్వారంగా పిలువబడే అలై దర్వాజా అనే కట్టడాన్ని కూడా నిర్మించింది ఎవరంటే ఈ అలావుద్దీన్ ఖిల్జీ అన్నమాట. ఢిల్లీలో తురుష్క సామ్రాజ్య స్థాపనకు గుర్తుగా కుతుబ్ మినార్ చేత ప్రారంభించబడిన అదే కుతుబుద్దీన్ ఐబక్ చేత ప్రారంభించబడిన కుతుబ్ మినార్ అనే కట్టడాన్ని పూర్తి చేసింది ఇల్టుట్మిష్. ఆ కట్టడానికి ఎంట్రన్స్ గేట్ అంటే ప్రవేశ ద్వారంగా పిలువబడే అలై దర్వాజా అనే కట్టడాన్ని నిర్మించింది ఎవరంటే అలావుద్దీన్ ఖిల్జీ. ఇందులోని గుమ్మటం ఖచ్చితమైన శాస్త్రీయ విధానంలో నిర్మించబడిన మొదటి గుమ్మటం అన్నమాట. ఇందులో ఉన్న గుమ్మటం మాత్రం ఖచ్చితమైన శాస్త్రీయ విధానంలో నిర్మించబడిన మొదటి గుమ్మటంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇది ఈ యొక్క అలై దర్వాజాలో నిర్మించబడిన డోమ్ అనేది ఖచ్చితమైన శాస్త్రీయ విధానంలో నిర్మించబడిన మొదటి గుమ్మటంగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనకి ఉత్తర భారతదేశంలో ఢిల్లీని రాజధానిగా చేసుకుని ఢిల్లీ సుల్తాన్ లీగంలో మనం మొత్తం 5 అంశాలు ఉన్నాయి. దాంట్లో మనం బానిస వంశం గురించి చెప్పుకున్నాం. రేపు పొద్దున ఈరోజు ఖిల్జీ వంశం గురించి జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఖిల్జీ వంశం గురించి డీటెయిల్డ్గా అట్లాగే ఖిల్జీ వంశంలో గొప్పవాడైన అలావుద్దీన్ ఖిల్జీ గురించి, అతను ప్రవేశపెట్టిన సంస్కరణ గురించి, అతని యొక్క దండయాత్రల గురించి అన్నిటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనండి, ఇది క్లాసు. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మనకి ఫౌండేషన్ కోర్సులో భాగంగా స్కిండి సర్వెంట్ రిపోర్టింగ్ క్లాస్ ఉంది, అందరూ కూడా అటెండ్ కావాలి. మీకు నేను మెసేజ్ పెడతాను, అందరూ కూడా గమనించండి ఇప్పుడు వాయిస్ మెసేజ్. ఓకే, థ్యాంక్ యూ, లీవ్ ద మీటింగ్.